అద్భుత దీపం 4వ భాగం. అలాద్దీన్ ఇంటికి చేరేసరికి అతను ఈ ప్రపంచంలో ఉన్నట్టు లేడు. అతని వాలకం చూసి ఆదుర్దాగా, అలా ఉన్నావేం నాయనా, ఒంట్లో బాగాలేదా అని అడిగింది. అలాద్దీన్ తల్లికి జవాబు చెప్పలేదు. తల్లి తీసుకువచ్చి తను ఎదుటి పెట్టిన భోజనం అతను ముట్టలేదు. అయ్యో తండ్రి, నీకేం జబ్బు చేసిందిరా, బాధ ఏమైనా ఉందా, నాతో మాట మాత్రం చెప్పరా అని తల్లి ఎంతగానో బతిమలాడింది. నన్ను వేధించకమ్మా అన్నాడు అలాద్దీన్ విసుగుగా. అతను అన్నం తిన్నదాకా తల్లి వదిలిపెట్టలేదు. అందుకని అతడు కొంచెంగా ఎంగిలిపడ్డాడు. ఆ తరువాత అతను పక్క మీద పడుకుని ఆ రాత్రల్లా ఏమేమిటో ఆలోచించాడు. మన్నాడల్లా అతడు పక్క మీద నుంచి లేవలేదు. కొడుకు ప్రవర్తన తల్లికి విచిత్రంగా కనిపించింది. ఆవిడ అతన్ని ప్రశ్నలతో వేధించింది. వైద్యుణ్ణి పిలుస్తాను అన్నది. కొత్తగా ఒక అరబీ వైద్యుడు నగరానికి వచ్చాడు. రాజుగారు ఆయన చేత వైద్యం చేయించుకుంటున్నారు, కావలిస్తే ఆ వైద్యుని పిలుచుకు వస్తాను అన్నది ఆమె. అమ్మా, నేను బాగానే ఉన్నాను, నాకు ఏ రోగమూ లేదు. ఇదివరకల్లా ఆడవాళ్ళందరూ నీగ్లాగే ఉంటారు అనుకునేవాణ్ణి, కానీ నిన్న రాజకుమార్తె బుదూర్ను స్నానశాల వద్ద ఆమె తన మొహం మీద మేలుముసుగు తొలగించింది. అప్పుడు నాకు ఆమె మొహం కనబడింది. వెంటనే నాకు నవనాడులు నీరసించినట్లయిపోయింది. ఎలాగైనా రాజుగారిని ఒప్పించి ఆమెను పెళ్లాడితే తప్ప నా మనస్సుకు శాంతి ఉండదు అన్నాడు అలాద్దీన్. ఈ మాటలు వినగానే అలాద్దీన్ తల్లి నిశ్చయంగా తన కొడుక్కి పిచ్చి పట్టింది అనుకున్నది. అవేం మాటలురా, నీకేమైనా మతిపోయిందా ఏమిటి, ఇక ఎన్నడూ అలాంటి మాటలు అనకు అని ఆమె తన కొడుకును మందలించింది. నాకేమీ పిచ్చి లేదు, నువ్వు లక్ష చెప్పుగాక, నా మనసు మారటం కల్లా. నేను రాజకుమార్తెను పెళ్ళాడి తీరవలసిందే. రాజుగారి వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేస్తారా చెయ్యరా అని ఖచ్చితంగా అడిగేస్తాను. ఏమైనా సరే వెనుకాడేది లేదు అన్నాడు అలాద్దీన్. మళ్ళీ అదే మాట, చుట్టుపక్కల వాళ్ళు వినిపోగలరు, ఊరుకోరా బాబు అన్నది తల్లి. రాజుగారిని ఇటువంటి మాట అడగటానికి మధ్యవర్తులైనా ఉండాలా, నీకెవరు మధ్యవర్తిత్వం చేస్తారా అన్నది తల్లి. నువ్వున్నావుగా అమ్మా, నీకన్నా నాకెవరున్నారు, అందుచేత నువ్వు వెళ్ళి నా మనసులో ఉన్న కోరికను రాజుగారికి తెలియచెయ్యి అన్నాడు అలాద్దీన్. ఇంకా నయం నేనా, నీతో పాటు నాకు కూడా మతిపోయిందనుకున్నావా ఏం, మీ నానేమో కూటికి లేని దర్జీవాడు, రాజు కూతుర్ని పెళ్లాడతాను అనటానికి నీకు అసలు హక్కెక్కడుంది, వారు ఆ అమ్మాయిని ఏ రాజాదిరాజు కొడుకుకో ఇచ్చి చేస్తారు, కయ్యానికి వియ్యానికి సమాన హోదా ఉండాలిరా నాయనా అన్నది తల్లి. అదంతా నాకు తెలియదు అమ్మా, ఏమైనా కానీ నేను పెళ్లి చేసుకోవటానికి పూర్తిగా నిశ్చయించుకున్నాను, ఈ నిశ్చయం మారబోదు. నేను కొడుకు నన్ను ఆపేక్ష నీకున్నట్లయితే నాకు ఈ కాస్త సహాయమూ చెయ్యి, ఎందుకంటే ఈ కోరిక తీరని పక్షంలో నేను అట్టే కాలం బతకను, నీకా నేనొక్కడనే కొడుకును అన్నాడు అలాద్దీన్. అలాద్దీన్ తల్లి కంటతడి పెట్టుకుంటూ, అవును నాయనా, నేను నీ తల్లిని, నువ్వొక్కడివే నా కొడుకువు, నీకు పెళ్ళి అయ్యి సుఖంగా ఉండటం కన్నా నాకే కోరిక లేదు, అందుచేత మన సమానస్తుల పిల్ల ఎక్కడైనా ఉంటే పెళ్లి మాటలు జరుపుతాను. అప్పుడు పిల్ల తరపు వాళ్ళు నీ కొడుకు ఏం చేస్తూ ఉంటాడని అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియదు, మన బోటి వాళ్ళకే సమాధానం చెప్పలేని స్థితిలో ఉండి రాజుగారి కూతుర్ని ఎలా అడిగేది నాయనా, కొంచెం ఆలోచించు, అలాంటి కోరిక బయటపెట్టినాక మనల్ని బతకనిస్తారా, అసలు అడగటానికి నాకు మాత్రం ఎలా మొహం చెల్లుతుంది, మొదలు నేను రాజుగారి ఎదుటికి వెళ్ళడం ఎట్లా, వెళ్ళానే అనుకో ఆయనకి ఏదైనా కానుక ఇవ్వాలి కదా, ఏం ఇవ్వను, పోనీ మహారాజుగారికి నువ్వేదైనా మహోపకారం చేశావు కనుకనా అన్నది. నువ్వు చెప్పేది నిజమేనమ్మా, నేను మహారాజుకు ఏమి మహోపకారం చేశానని అడుగుతున్నావు, నేనాయనకు అపూర్వమైన వస్తువు బహుమానం ఇవ్వగలను, నేను గుహలో ఉన్న తోటలో నుంచి తెచ్చిన రాళ్ళు అమూల్యమైన రత్నాలు, అటువంటి రత్నాలలో ఒక్కటి కూడా ఏ రాజు వద్ద ఉండదు, ఒక పళ్ళెం పట్టుకురా,
వాటిని చూపిస్తాను అన్నాడు అలాద్దీన్. అతని తల్లి ఒక పింగాణి పళ్ళెం తీసుకువచ్చింది. అతను దానిలో కొన్ని రత్నాలు పేర్చాడు. వాటి కాంతి చూసి అతని తల్లి నిర్ఘాంతపోయింది. వీటిని తీసుకుపోయి మహారాజుకు ఇచ్చి ఆయన దర్శనం చెయ్యి అన్నాడు అలాద్దీన్. సరే నాయన, ఇది చాలా గొప్ప బహుమానమే, కానీ ఆ మహారాజు ఏం కావాలి అంటే నా నోట మాట వస్తుందో రాదో. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వమంటే నన్ను తిట్టిగెంటేస్తారేమో. అయినా నీకోసం ఏం చేయమైనా చేస్తాను, కానీ నీ హోదా ఏమిటి, నీకున్న ఆస్తి ఏమిటి అంటే ఏమని చెప్పేదిరా అన్నది తల్లి. ఈ బహుమానం తీసుకున్నాక ఆయన అటువంటి ప్రశ్న వెయ్యడమ్మా, ఒకవేళ వేస్తే నీ ఇష్టం వచ్చిన సమాధానం చెప్పు, అది నిజం చేసేటందుకు మన దగ్గర అద్భుత దీపం ఉన్నది అన్నాడు అలాద్దీన్. మొన్నాడు అలాద్దీన్ తల్లి అద్భుత దీపం మీద భారం వేసి ధైర్యంగా రాజుగారి దర్శనానికి సిద్ధమైంది. ఆవిడ పళ్ళెంలోని రత్నాలపైన ఒక సాలువా కప్పి పెందలాడే రాజుగారి ఇంటికి వెళ్ళింది. రాజు దర్శనం కోసం వచ్చేవారింకా గుంపు కూడలేదు. మంత్రులు, ఇతర అధికారులు సభాభవనంలోకి పోవటం ఆమెకు కనిపించింది. చివరకు రాజుగారు వచ్చారు. సభలో అందరూ లేచి నిలబడ్డారు. రాజుగారు సింహాసనంపై కూర్చున్నాక సభికులు ఎవరి హోదాకు తగ్గ స్థానాలలో వారు కూర్చున్నారు. ముందుగా న్యాయ విచారణలు జరిగాయి. కానీ రాజుగారి దర్శనం కోసం వచ్చిన వారిలో చాలామందిని వ్యవధి చాలక వెళ్ళిపోమన్నారు. అలాద్దీన్ తల్లికి కూడా ఇదే గతి పట్టింది. అందరికన్నా ముందే వచ్చినప్పటికీ ఆమెకు రాజుగారి దర్శనం చేయించటానికి ముందు వచ్చిన వారు లేకపోయారు. ఆవిడ వచ్చిన దారినే తిరిగి ఇంటికి వచ్చింది. ఆమె చేతిలో పళ్ళెం చూడగానే ఆమె వెళ్ళిన పని కాలేదని అలాద్దీన్ గ్రహించాడు. ఆవిడ లోపలికి వచ్చి, ఎలాగైతేనేం, రాజుసభలో ఇవాళ అడుగుపెట్టాను నాయనా, రాజుగారితో నేను మాట్లాడలేదు నిజమే, కానీ ఇంకా చాలామంది నాలాగే మాట్లాడలేదు, దేవుడు అనుగ్రహిస్తే రేపు మాట్లాడతాను అన్నదావిడ. అలాద్దీన్కు మొదట నిరాశ కలిగిన తల్లి మాటలతో ధైర్యము ఓర్పు వచ్చాయి. అలాద్దీన్ తల్లి మర్నాడు వెళ్ళింది. కానీ సభాభవనం మూసి ఉంది. సభ రోజు విడిచి రోజు జరుగుతుందట. ఆవిడ సభకు వెళ్ళటం మానలేదు. వారం రోజులు గడిచాక రాజుగారు ఆమెను గమనించి తన మంత్రితో, ఆ మనిషిని ప్రతిసారి చూస్తున్నాను, సాలువా కప్పి ఏదో పట్టుకొచ్చి అలా నిలబడుతోంది, ఆమె పని ఏమిటో అన్నాడు. మహాప్రభు, స్త్రీలది అల్పబుద్ధి, భర్త మీదనో బంధువుల మీదనో ఫిర్యాదు చేయటానికి వచ్చి ఉంటుంది అన్నాడు మంత్రి. ఈసారి ఈమె వచ్చినప్పుడు నా ఎదుటికి పంపించు అన్నాడు రాజు. మరునాడు రాజు ఆమెను తన ఎదుటికి పిలిపించి, ఏమమ్మా, నిన్ను చాలా రోజులుగా చూస్తున్నాను, నువ్వు ఎప్పుడూ నా ఎదుటికి వచ్చి ఏమీ చెప్పుకోలేదు, నా వల్ల నీకేం సహాయం కావాలి అని అడిగాడు. అలాద్దీన్ తల్లి రాజుగారికి వంగి నమస్కారాలు చేసి, మహాప్రభు, నా మాటలలో అపచారం ఏమన్నా ఉంటే దండించనని అభయం ఇవ్వండి అన్నది. రాజుగారు నవ్వి, నీకేమీ భయం లేదు, సభ ముగిసేదాకా ఆగు, తరువాత నీ కోరిక వింటాను అన్నాడు. సభ ముగిసింది. రాజు మంత్రి తప్ప మిగిలిన సభికులందరూ వెళ్ళిపోయారు. రాజుగారు అలాద్దీన్ తల్లితో, నీ కోరిక ఏమిటి అన్నాడు. మహారాజా, అలాద్దీన్ అని నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాడొకనాడు రాజకుమార్తెను స్నానశాల తలుపుల వెనుక నుంచి చూశాడు. అది మొదలు వాడా పిల్లను ప్రేమించాడు. ఆమెను పెళ్ళాడకపోతే చచ్చిపోతానంటున్నాడు. ఇందులో తప్పులుంటే మన్నించాలి అన్నది అలాద్దీన్ తల్లి. రాజు నవ్వి, ఆ సాలువా కింద ఏమిటి అన్నాడు. అలాద్దీన్ తల్లి సాలువా తీసి పళ్ళెంలో ఉన్న రత్నాలను రాజుగారికి అందించింది. వాటిని చూసి రాజుగారికి నోట మాట రాలేదు. చివరికాయన, నా జన్మలో నేనెన్నడూ ఇలాంటి రత్నాలు చూసి ఉండలేదు, మంత్రి నువ్వెప్పుడైనా చూసావా అన్నాడు. లేదు మహాప్రభు అన్నాడు మంత్రి. ఇలాంటి రత్నాలు పంపినవాడు నా కుమార్తెను పెళ్ళడటానికి అర్హుడు కాడు అన్నాడు రాజు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మంత్రి తికమక పడ్డాడు.
రాజకుమార్తె బుదూర్ను తన కొడుకుకిచ్చి చేస్తానని రాజుగారు లోగడ అని ఉన్నాడు. మహారాజా, తమరు ఇంతకు పూర్వం రాజకుమార్తెను నా కొడుకుకిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నారు. తమరు మా అబ్బాయికి 3 నెలలు గడివిచ్చే పక్షంలో వాడు ఇంతకంటే విలువైన కట్నం తెస్తాడు అన్నాడు మంత్రి. 3 నెలలు కాదు, 30 ఏళ్ళు గడివిచ్చినా ఇంతకంటే విలువగల కట్నం తీసుకురావడం మంత్రి కొడుకుకు వల్ల కాదని రాజుకు పూర్తిగా తెలిసి కూడా మంత్రి కోరికను మన్నించి సరే అన్నాడు. తరువాత రాజుగారు అలాద్దేన్ తెలిసి తిరిగి, నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని మీ అబ్బాయితో చెప్పు, కానీ 3 నెలల దాకా పెళ్లి జరగదని చెప్పు, ఎందుకంటే పెళ్లి ప్రయత్నాలకు ఆ మాత్రం వ్యవధి కావాలి అన్నాడు. అలాద్దీన్ తల్లి రాజుగారిని దీవించి సెలవు పుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. ఆమె మొహాన చిరునవ్వు చూడగానే అలాద్దీన్కు ఆశ రేకెత్తింది. నాయనా, రాజుగారు నీకు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నాడు, అయితే మంత్రిగారు ఆయన చెవిలో ఏదో గొనిగాడు. దాని మీదట రాజుగారు 3 నెలల దాకా పెళ్లి వాయిదా కావాలన్నాడు. మంత్రి ఏదో కుట్ర చేసి పెళ్లి చెడగొడతాడని నాకు అనుమానంగా ఉందిరా అన్నది. అలాద్దీన్ పరమానంద భరితుడైనాడు. 3 నెలల వ్యవధి అతనిని అంతగా బాధించలేదు. చచ్చిపోతున్నవాడికి ప్రాణం పోసావమ్మా అంటూ అతడు తన తల్లిని అభినందించాడు. రోజులు లెక్క పెడుతూ అలాద్దీన్ 2 నెలలు గడిపాడు. ఆ తరువాత ఒకరోజు సాయంకాలం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది. ఆవిడకు వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది. దుకాణాలన్నీ మూసివేశారు. వీధుల నుండా తోరణాలు, అలంకారాలు, దీపాలు కనిపించాయి. ఈ ఆర్భాటమంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టువాణ్ణి అడిగింది. నీకింకా తెలియదా, ఈ రాత్రికి రాత్రి మంత్రి కుమారుడు రాజకుమార్తెను పిల్లాడుతున్నాడు అన్నాడు నూనె అమ్మేవాడు. ఈ మాట వినగానే అలాద్దీన్ తల్లికి మతిపోయినట్లయింది. ఈ దుర్వార్త తన కొడుకు చెవిన వేయటం ఎలాగా అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది.